అందరికీ నమస్కారం. నా పేరు పుట్టి మల్లేష్ అంటారు. నేను చాలా సినిమాలు చేశాను. పుట్టి మల్లేష్ డైరెక్టర్ రామ్ కుమార్ అన్న నాకు ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్నాయి. గణపతి బొప్ప మోరి అనే సినిమా మామూలుగా హీరోలను బేస్ చేసుకునే స్టోరీలు రాస్తుంటారు, కానీ నాలాంటి వాళ్ళ మీద స్టోరీ రాసుకోవడం అంటే ఇది ఆశ్చర్యార్థకమైన విషయమే. గణపతి బొప్ప మోరి అంటే గణపతి అంటే ఒక మర్రిగుజ్జువాడు, నేను ఒక మర్రిగుజ్జు. ఈ సినిమాకు మెయిన్గా లీడ్ నేనంటే అసలు నమ్మడానికి కూడా లేదు, కానీ గణపతి బొప్ప మోరి అనేది ఖచ్చితంగా అందరు చూడాల్సింది. ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది, మంచి సీన్స్ ఉన్నాయి, బాధపడేట్టు ఉన్నాయి, చూడడానికి అసలు అందరు చూడాల్సింది గణపతి బొప్ప మోరి. అన్నయ్య అసలు గణపతి బొప్ప మోరి అంటే ఏంటి? ఇప్పుడు నేను ఎంత సిల్లీగా అడిగానో ఎంత ప్రస్థానంతో అడిగానో మీరు ఇదే సినిమాలో చూడబోతున్నారు. భలే ఛాన్సలర్ నన్ను పిల్లలు ప్రేమించారు, పెద్దోళ్ళేమో నన్ను చాలా ఇష్టపడ్డారు, కుర్రోళ్ళేమో చాలా సరదా పడ్డారు. అలాగే ఈ సినిమాలో మూడు కథలు ఉంటాయి, మూడు కథలు మీ ఫ్యామిలీ మొత్తం కూర్చుని చూడడానికి చాలా బాగుంటుంది. భలే ఛాన్సలర్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో ఫ్యామిలీ అంతా కూర్చుని, ఈ సినిమాను కూడా అంతే బాగా ఎంజాయ్ చేస్తారు. హాయ్, నా పేరు శ్రీనాథ్. గణపతి బొప్ప మోరి అనే మూవీలో హీరోగా యాక్ట్ చేశాను. అమ్మాయి వెంటపడి తిరిగే కుర్రాడి క్యారెక్టర్లో యాక్ట్ చేశాను. ఇది సున్నితమైన ప్రేమ కథ, చాలా కొత్తగా ఉంటుంది. అంటే లవ్ స్టోరీ అంటే పాతాల భైరవ నుంచి లవ్ స్టోరీ సినిమాలు వస్తూనే ఉంటాయి, కానీ ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్త పాయింట్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఒక సున్నితమైన అంశం అనేది ఉంటుంది, ఆ ప్రేమ కథ. అది ఎంత బాగుంటుంది అనేది మీరు స్క్రీన్ మీద చూడాలి. మేము చేసిన ఈ మొదటి ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని కోరుతున్నాను. తప్పకుండా మా సినిమా పెద్ద సక్సెస్ సాధించే విధంగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అందరూ చెప్పే విషయమే, మా సినిమాకు కూడా మేము చాలా కష్టపడ్డాం, శ్రమించాం. సో మా ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు రామ్ కుమార్. నేను గణపతి బొప్ప మోరి సినిమా డైరెక్టర్ని. మా సినిమాని 6వ తేదీ రిలీజ్ చేద్దాం ముందు ప్లాన్ చేసుకున్నాము. ఒక పెద్ద సినిమా పోస్ట్పోన్ అవడంతో మేము 5వ తేదీకి ప్రీపోన్ చేసుకున్నాము. ఈ సినిమాలో ముఖ్యంగా మూడు కథలు ఉంటాయి, ఒక లవ్ స్టోరీ, ఒక ఆస్పైరింగ్ డైరెక్టర్ స్టోరీ, ఒక అన్నదమ్ముల కథ. ఇది టోటల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. 5వ తేదీ రిలీజ్ అయ్యే ఈ సినిమాని మీరు అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం.